జరుపుకోవాల్సి ఉండగా సెమిస్టర్స్ జరుగుతున్న ఎగ్జామినేషన్స్ జరుగుతా ఉన్నాయనే ఉద్దేశంతోన మంత్రి గారు నేను మన ఎంపీ గారు నిర్ణయం తీసుకొని ఇనాగరేషన్ మనకు ముఖ్యం కాదు ఎన్నో ఇనాగరేషన్ చేస్తా ఉన్నాం నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది ఇట్లా నిరంతరం శంకుస్థాపనలు ఇనాగరేషన్లు చేసుకుంటూ ఒక అవసరం పెద్దగా ఉందని మాత్రం నేను అనుకోవడం లేదు కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజనీతి నాకు ఒక గొప్ప మెలకువలు నేర్పుతా ఉంది మనం చేసింది చెప్పుకోవాలనే ఒక సలహా నాకు ఈ ప్రాంతం ఇస్తా ఉంది అది విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు పొలిటికల్ పార్టీల నాయకులు కావచ్చు ఎవరైనా సరే చేసింది రిజిస్టర్ చేయకపోతే మెదడులో నాటకపోతే ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఏం చేసినావు అని ఒక ప్రశ్న మిగిలేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి నా ఆత్మీయులు నా మంచి కోరే వాళ్ళు లేదంటే మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ నేను పాల్గొన్నందుకు నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క సమయాన్ని తీసుకోవడం లేదు ఒక్కసారి మాత్రం గట్టిగా మనమందరము ఆకలైనా సరే జై తెలంగాణ చెప్పుకుందాం జై తెలంగాణ మూడు బాధ్యతలు నిర్వహిస్తూ మీ అభిమాని చూరగొంటున్న మా తమ్ముడు గుబల బాలరాజు గారికి గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారు బాగా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులు వారికి రాములు గారికి బ్యాంక్ చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీపీ గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ శారదా గారితో పాటు అధికారులందరికీ కూడా ఉదయం కలెక్టర్ గారితో పాటు అధికారులందరికీ కూడా వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెడిన నమస్కారాలు చేతులతో నమస్కరిస్తా ఉన్నాను పేరు పెడినా కూడా మా చిన్న ఉన్నత పదవుల్లో ఉండాలని మీ అమ్మ నాన్న ఆకాంక్షల పరంగా మేము కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులకి ఎక్కువ సమయం తీసుకోను కానీ ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా మేము ఒత్తిడికి గురవుతూ ఉంటాం అంటే టైం మమ్మల్ని తరుముతూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి పరిగెత్తాలి నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకోవాలని తొందరలో మేమందరం ఉంటూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుండి మేము ప్రయాణం చేసి వచ్చిన అలసట కానీ లేదంటే బాలరాజు గారు మన శాసనసభ్యులు మధ్య మధ్యలో అడ్డుపడుతున్నప్పుడు కొంత సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కానీ ఇక్కడ మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నారో నిజంగా చాలా రిలాక్స్ అయినాం మీకు అందరికీ కూడా పిల్లలు ఆ విధంగా తయారు చేసిన మీకు అందరికీ అభినందనలు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కానీ వెనకబడ్డ ప్రాంతము మారుమూల ప్రాంతం అని కాదు పిల్లలలో స్కిల్స్ ఉంటే ఏ విధంగా వెలికి తీయొచ్చు అనే దానికి ఈరోజు ఇక్కడ పిల్లలు ఇవ్వండి డెఫినెట్ గా భవిష్యత్తులో మా తమ్ముడు ఇంకా బాగా ఎదగాలని ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు గుబల బాలరాజు గారికి ఉంటుందని మీరందరూ కూడా మీ నాయకుడికి అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ ఉన్న మా టీచర్స్ అందరికీ కూడా కరోనా సందర్భంలో గత 2 సంవత్సరాల నుండి పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు డెఫినెట్ గా కొంత స్టడీస్ లో కొంత బ్యాక్ స్టెప్ వేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం సో ఆ లెర్నింగ్ లాస్ ఉన్న స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసుకోండి 10th క్లాస్ చదువుతున్న పిల్లలందరూ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు మంచి మార్కులు సాధించే దిశగా మీరందరూ ప్రోత్సహించండి అని కూడా మరొకసారి మీకు అందరు చెప్తూ ఎగ్జామ్స్ రాయబోతున్న అందరికీ కూడా మీకు అందరికి ఆల్ ద బెస్ట్ భవిష్యత్తులో మీరు కోరుకున్న లెవెల్స్ లో మీరు ఎదగాలని మీ గోల్ మీరు రీచ్ కావాలని మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రపంచంలో పోటీ పడాలి, ఈ పోటీ తత్వ ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది మస్ట్ అయిపోయింది, తప్పకుండా చదవాల్సిన పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు మీ భవిష్యత్తు కోసం మనం కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు స్టార్ట్ చేయొద్దు, వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి అని చెప్పారు మన ప్రభుత్వ పాఠశాలలో.
ఇది నిజంగా చాలా మార్పు తీసుకొచ్చే సందర్భం. ఈరోజు గురుకులాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్తున్నట్టు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మన దగ్గర కూడా మన ప్రభుత్వ పాఠశాలలో కూడా డ్రెస్సులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవకాశాలు కల్పిస్తూ మీరు పేదరికం అనేది మర్చిపోయి కాన్ఫిడెన్స్ తో చదువుకోవాలని, మీరు మీ తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నా మీరు బాగా చదువుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండేటట్టు తీర్చిదిద్దాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎంపీ గారు కాలేజెస్ అడిగారు, రెండు జూనియర్ కాలేజీలు ఇవ్వండి పలానా మండలంలో, లేదా పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వండి పలానా దగ్గర అని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో కాలేజెస్ లేని మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్పకుండా కాలేజ్ పెట్టాలని, ఉన్నత విద్య చదువుకోవడానికి విద్యార్థులకు అందరికీ కూడా అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం తప్పకుండా మేము చెప్పిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు గురుకులాలలో 10th క్లాస్ వరకు స్టార్ట్ చేసుకున్న గురుకులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,050 జూనియర్ కాలేజీలు గురుకులాలలో పెట్టుకున్నాం. ఆషామాషి కాదు, 1,050 గురుకులాలు పెట్టుకోవడం జరిగింది. అది జూనియర్ కాలేజీలు గురుకులాలు కావచ్చు, కస్తూర్బా స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు. 58 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నా, మన విద్యాశాఖ మంత్రి ఎవరు, ఎక్కడుంది ఈమెనా, ఈ మేడమా, వెరీ గుడ్. మన ఎమ్మెల్యే ఎవరు, ఓకే. మీ సర్పంచ్ పేరు ఏం పేరు, చూసారా ఎప్పుడైనా మీరు, మంచిదేనా, ఓకే రైట్. గుండూరు రాముడు కదా, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఓకే. ఇక మీరందరూ మనకు మన జిల్లా పరిషత్ చైర్మన్ పేరు పద్మావతి గారు అప్పుడప్పుడు వచ్చి చాక్లెట్ ఇవ్వమని పేరు, ఓకే. అందరు మనకు ఆర్డీఓ ఉన్నారు, పేరు పాండా, ఓకే. మంచాడేనా, ఎగ్జామ్స్ అప్పుడు నకలు కొట్టిస్తారా, మీరు నకలు కొట్టే రాస్తున్నాడు అందరు, ఓకే అందరు సరే. పార్వతులు నడియాడినటువంటి మన ఈ నల్లమల ప్రాంతంలో చరిత్ర చెప్తుంది. ఇది నేను చెప్పేది కాదు, లేకపోతే ఇది ఇంకోటి కాదు. శివపార్వతులు నడియాడినటువంటి పవిత్ర, ఇక్కడ పేదరికం ఉండొచ్చు, పేదరికం అంటే మనిషికి అది పెద్ద ఛాలెంజ్ గానే కాదు, పేదరికంతోనే మనం భవిష్యత్తుకు బాటలు వేస్తాం. మరి శివపార్వతులు నడియాడినటువంటి ఈ పవిత్ర భూమిలో ఈరోజు కేసీఆర్ పెట్టినటువంటి మన ఊరు మన బడి మన 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 బస్తీ మన బడి ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఈ శాఖకు మూల స్తంభాలైనటువంటి మరి ఈ చదువుల తల్లిగా ఉన్నటువంటి మీరు దాదాపు కేజీ 2 పీజీ వరకు దాదాపు 60-70 లక్షల విద్యార్థులకు తల్లి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నడియాడినటువంటి ఈ పట్టణం, ఈ ప్రాంతం కూడా రేపు చరిత్రలో ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈజీగా అనిపించింది వాళ్ళందరిలో అందులో ఇన్వాల్వ్ చేసిన దాన్ని నిజంగా చాలా సంతోషం అనిపించింది. మైక్ బట్టి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా వాళ్ళని అభినందిద్దాం, ఎంకరేజ్ చేద్దాం అని కూడా మా టీచర్ సందర్ చెప్తా ఉన్నాను. మైత్రి అనుకుంటా లాస్ట్ అమ్మాయి పేరు, చాలా బాగా డాన్స్ చేసింది. అమ్మాయి ఆ పాటలో డాన్స్ చేస్తున్నప్పుడు నిజంగా ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా మర్పించింది, సాయి పల్లవిని కూడా మర్పించింది ఈరోజు అమ్మాయి. ఆమె డాన్స్ చేయడానికి 100 టేకులు తీసుకొని ఉంటుంది, కానీ మన మైత్రి మాత్రం అట్లా ఈజీగా డాన్స్ చేసింది, నెమలిలాగా వయ్యాడాలు పోయింది. ఆల్ ద బెస్ట్ తల్లి, నువ్వు బాగా
నువ్వేదైతే కొరియోగ్రాఫర్ కావాలనుకుంటున్నావో ఇక్కడ మీ ఎంపీ గారు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు తప్పకుండా నీ గోల్ రీచ్ అయ్యేటట్టు తప్పకుండా వీళ్ళందరికీ సహకారం అందిస్తారు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ చాలా సంతోషం ఎందుకంటే నిజంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరికీ చెప్తూ ఉంటారు పిల్లలల్లో చాలా స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి సరైన బాటలు వేస్తే వాళ్ళు మిరాకిల్స్ సృష్టించగలుగుతారు అద్భుతాలు సృష్టించగలుగుతారని మాటను పదే పదే చెప్తూ ఉంటారు పదే పదే చెప్తున్న సందర్భంలో ఈ రోజు దాన్ని నిజం చేస్తున్నా మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు డిగ్రీ కాలేజ్ ఇనాగరేషన్ కి దాదాపు 3 టైమ్స్ మన ఎమ్మెల్యే గారు అడిగారు బట్ ఎప్పుడు ఆటంకాలు వస్తున్న సందర్భంలో ఈ రోజు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయన్న సందర్భంలో లాస్ట్ లో దాన్ని కూడా స్కిప్ చేద్దాం అనుకున్నా ఒక్కసారి చట్లా వచ్చి మీరు ఇక్కడ వచ్చి వెళ్ళండి అమ్మ అన్నప్పుడు తప్పకుండా రావాల్సిన బాధ్యతగా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు అక్కడ కాలేజ్ కి స్థలాన్ని ఇచ్చిన వీరయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా దంపతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను చెప్తాను ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి తీసుకుంటున్నప్పుడు ఎవరైనా మాటలన్నా ఎవరైనా విమర్శలు చేసినా కూడా కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తీసుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే దాంట్లో కేంద్రం సహకారం అందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అనే వ్యక్తి లేకపోతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తయ్యేది కాదు ఈరోజు వస్తున్నప్పుడు అక్కడ నుండి ఇక్కడ వరకు మీ ఎమ్మెల్యే గారు నాకు చెప్తా ఉన్నారు అమ్మమ్మ జనంత ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ నీరు అందించాలి ఈ రెండు మండలాలకు ఎట్టి పరిస్థితులలో నీళ్లు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లానని చెప్తున్న సందర్భంలో నాకు గుర్తుకొచ్చింది ఒకరోజు పాలమూరు రంగారెడ్డి రివ్యూ మీటింగ్ లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అండ్ రంగారెడ్డికి సంబంధించిన అందరినీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మా తమ్ముడు బాలరాజు గారు నాకు ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాంతంలో నీరు రావాలని గట్టి గొంతుదని ముఖ్యమంత్రి గారు నడుస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గానికి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒక స్కీమ్ తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ గారు ఉన్నారని కూడా మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను ఆ విధంగా బాలరాజు గారు కానీ మన ఎంపీ గారు కానీ ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను రెండవది మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఇంటింటికి నల్ల నీళ్ల ద్వారా నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఎవరు నమ్మలే గ్రామాలలో నల్లలు ఏంటి గ్రామాలలో నల్ల ద్వారా నీళ్లు రావడం ఏంటి అని కానీ దాన్ని కూడా ఈరోజు నిజం చేసి దేశానికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తన వంతు సహకారం అందిస్తూ డెవలప్మెంట్ అడుగులు వేసిన నరసింహారావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలండి ధన్యవాదాలు అంటే ఈరోజు ప్రభుత్వం మన ఊరు మనబడే కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంలో కూడా అందరి భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు నరసింహారావు గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా దేవాలయం లాంటి పాఠశాలలను కాపాడాలంటే అందరి భాగస్వామ్యం ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను దాదాపుగా మన డిఓ గారు చెప్తున్న సందర్భంలో మామూలుగా నేను అడిగాను సరే మన దగ్గర మన జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి స్ట్రెంత్ ఎంత ఉంది అన్నప్పుడు మొత్తం 69,000 మంది పిల్లలు ఉన్నారని 825 స్కూల్స్ ఉన్నాయి దీంట్లో 69,000లో 35,000 పైచిలకు అమ్మాయిలే ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే సగానికి పైగా అమ్మాయిలు ఉండడానికి చాలా సంతోషం అనిపించింది మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా యూనివర్సిటీస్ బీసీలతో మాట్లాడుతున్న సందర్భంలో మామూలుగా రివ్యూ చేసుకుంటే యూనివర్సిటీస్లలో కూడా 60-70% అమ్మాయిలే ఉన్నారనేది చాలా సంతోషం అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేద్దామమ్మా అని చెప్పడం జరిగింది చాలా గొప్పగా సంతోషంగా అనిపించింది అంటే ఎందుకు చెప్తున్న విషయాన్ని అంటే ఒకప్పుడు అబ్బాయిని చదివించడానికి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులను అబ్బాయితో సమానంగా అమ్మాయిలను కూడా చదివిస్తున్నందుకు ఆ తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాను సో ఇవన్నీ వస్తున్నాయంటే ప్రభుత్వ సహకారం కూడా అదేవిధంగా ఉందనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత విద్యారంగం మీద పెట్టిన శ్రద్ధ ఏ విధంగా ఉందనేది తప్పకుండా అందరు విజ్ఞలైన వాళ్ళు గమనించాలి ఎందుకంటే పైన మాటలు మాట్లాడడం కాకుండా లోతుల్లోకి వెళ్ళి మూలాలు వెతికి అక్కడ అభివృద్ధి రైతుకు సంబంధించి రైతు బంధు కావచ్చు బీమా కావచ్చు ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమం కావచ్చు ఇవి ఏవి తీసుకున్నా కూడా దాంట్లో
संपूर्ण मारप रहा प्रयत्न केसीआर गेस्टर दांट भाग मन ऊर मन बड़ी कार्यक्रम मन ऊर मन बड़ी कार्यक्रम मन स्कूल प्रवेट पाठशाल धीट मन स्कूल कलरफुल मन स्कूल बेंचेस उ फर्नीचर उ मन स्कूल डाइनिंग हाल उ मन पिल स्कूल वाल साइंस लैब उ मन स्कूल पिल ग्रंथालय उवनी అంటే ఒక్కసారి గేట్ లోపలికి ఎంటర్ గాని ప్రైవేట్ స్కూల్స్ కే మాత్రం తీసిపోని విధంగా పాఠశాలలు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనవూరు మనబడి ద్వారా 7000 కోట్ల మన ప్రశాఖకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇప్పుడే అడుగుతా ఉన్నాను డీఓ గారిని, అంటే మన దగ్గర వచ్చిన స్కూల్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు जिला अच्छा स्कूल मन अच्छेपेट निजर्ग के तौब नाग स्कूल वचनाई अंत हईयेस्ट स्कूल जनाभा चूस जिला मोतम अरवे तुम वेल मंद स्ट्रे मुफ्ई वेल पिल स्ट्रे कवर फस्ट फेज मत अन्नी पाठशाल अदे विधा तीर्चे संकल्प तो राष्ट्र प्रभुत्म पे सदर्भा मुंबू मेमल्ल को गुरुकुल पाठशाला अम्मायल मॉडल स्कूल उवच्छ गुरुकुल पाठशाल स्टूडेंट्स तो प्राइवेट मन गवर्नमेंट पाठशाल चवतना पिल्लल अदे विधंगा एदगालनि आलोचन गौरव मुख्यमंत्री गारु साधारणंगा प्राइवेट स्कूल्स कि एंदुकु वेल्तारु पिल्ललनि अडुगुतुन्न संदर्भंलो उन्नत चदुलकु दूरं अवुतू उंटारु एंदुकंटे वाळ्ळकि अवकाशालु लेक एक्कड उंडालो अर्थं काक दूरं कॉलेज उंटे एट्ला वेळ्ळालो अर्थं काक तल्लिदंड्रुलु कूडा आंदोलन चेंदुता उंटारु सेफ्टी गुरिंचि दानि गुरिंचि मुख्यंगा एस्सी एस्टी अम्मायिलकैते इंका इब्बंदि अवुता उंटुंदि मैं दादी गुरी गौरव मुख्यमंत्री गार याबी डिग्री कॉलेज अभी रेसीडेल कॉलेज एससी एसटी पिल कोसम स्टार्ट इधे चाल गोप मारप ला कॉलेज स्टार्ट जरिए पीजी कॉलेज स्टार्ट जरिए प्रभुत्धीन इवन इवन फलता डेफिनेट पद संवसाल प्रपंच चूसा बिटले उतर वास्तव आ रिजल्ट अस्टाइज ओवरसी स्कालशिप एदो विदेश चल आराट पड़ती पेद विद्यार्थुल की वाल आर्थिक स्तोमत लेक चल आराटम विदेश को पैस्थिंद अला वाली इरवे लक्षल रूपये ओवरसी स्कालशिप तो विदेश पंपी चवे एक प्रभुत्म केसीआर प्रभुत्म मन इला चला कार्यक्रम मिम्मल को नेल्सन मंडेला गारु प्रपंचाने मार्चगल शक्ति विद्य को मतमे उ दाने 100% मन निजन दिशा मुख्यमंत्री गारी तेलंगाना बिड्डलु प्रपंच पोटी पड़े तलेको बतिकेट उ मुख्यमंत्री गार आलोचना आ दिशा अड़ने प्रभुत्नी अंदर भविष्य बंगार भविष्य तीर्चिदिद्दुत केसीआर गारीर अंदर उ మా తమ్ముడు బాలరాజు గారిని గౌరవ ఎంపీ గారు గారి బాలరాజు గారు మీరందరూ గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అందులో టిఆర్ఎస్ పార్టీలో దానిలో మా తమ్ముడికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వాక్చాతుర్యం గాని నాలెడ్జ్ గాని వండి కమిట్మెంట్